मुख्यमंत्री जगनमोहन रेड्डी जन्मदिन सदर्भंग राजमहेंद्रवरम स्थानिक गौतमी जीवकारुण्य संघम वृद्धुकु राजमहेंद्री विद्या संस्थल चैरम वैसी नायक टीके विश्वेश्वर रेड्डी रग्गुल पंपिणी चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ హాజరై మొక్కలు నాటి కేక్ కట్ చేసి వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు। అంతేకాకుండా ఎంపీ నిధుల నుండి గౌతమి జీవకారుణ్య సంఘానికి నూతన భవన నిర్మాణాల కోసం కోటి రూపాయల నిధులు కేటాయించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్, అజ్రపు వాసు, బర్రే కొండబాబు తదితరులు పాల్గొన్నారు। मुख्यमंत्री जगनमोहन रेड्डी जन्मदिन सदर्भंग राजमहेंद्रवरम स्थानिक गौतमी जीवकारुण्य संघम वृद्धुक राजमहेंद्री विद्या संस्थल चैरमन वैसीपी नायक टीके विश्वेश्वर रेड्डी रग्गुल पंपिणी चेशार। कार्यक्रम की अतिथि एंपी भरत हाजरई मोक्कलु नाटी केक् कट्जे वृद्धुक रग्गुल पंपिणी चेशार। अंतेकाकुंडा डाक्टर एम एंपी निधुल नुंडी गौतमी जीवकारुण्य संघा नूतन भवन निर्माणाल कोसम कोटि रूपायल निधुलु केटायिंचारु। कार्यक्रम में वैसीपी नायक गुर्रम गौतम, अज्जारपु वासु, बर्रे कोंडबाबु तदितरुलु पाल्गोन्नारु। రోజు ముఖ్యమంత్రి గారి యొక్క 48వ జన్మదినం సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారుణ్య సంఘంలో టీకే విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో వృద్ధులకు రగ్గులతో పాటు మఫ్లర్స్ లాంటి అందియడము, అదే విధంగా ముఖ్యమంత్రి గారికి 48 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా 48 కేజీస్ కేక్ ని కూడా ఈ రోజున కట్ చేసి వృద్ధులతో పాటు కాలేజ్ పిల్లలతో వీళ్ళందరితో కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది। ముఖ్యమంత్రి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఆశీర్వాదంతో పెద్దల యొక్క దీవెనలతో ఇంకా మరింత జనరంజక పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల యొక్క పుట్టిన రోజు 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి గౌతమి జీవకారుణ్య సంఘ అనాథ వృద్ధుల శరణాలయంలో ఇక్కడ ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అందరూ కూడా అలాగే కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి 48 కేజీల కేక్ ని, ఆయన వయసు 48 కాబట్టి 48 సంవత్సరాల కేక్ ని అందరూ కలిసి మన ఎంపీ గారితో పాటు కేక్ కట్ చేయడం జరిగింది। మరి ఎంపీ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు। ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అనాథలకు అందరికీ కూడా రగ్గులు అలాగే మంకీ క్యాపులు కూడా పంచిపెట్టడం జరిగింది। ఎందుకంటే శీతాకాలం చాలా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది, అందువల్ల వృద్ధులకు అలాగే ఈ ఓల్డ్ ఏజ్ అందరికీ కూడా మరి మంకీ క్యాపులు రగ్గులు పంచిపెట్టాం। మరి అంతే కాకుండా ఏదైతే మన యూనివర్సిటీస్ ఒక ప్రపోజల్ ఇచ్చారు జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా కనీసం ఒక స్టూడెంట్ ఒక మొక్క నాటాలని చెప్పి పిలుపునవడం జరిగింది। దానిలో భాగంగా ఇవాళ జీవకారుణ సంఘంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది। దీనికి అనేక మంది మా పెద్దలు అందరూ ఇచ్చేశారు। మరి కొండబాబు గారు అలాగే సాగర్ గారు, మరి కోటరెడ్డి వీళ్ళందరూ, సురేష్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా చాలామంది వచ్చారు। వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। టీకే విశ్వేశ్వర రెడ్డి గారు మరి మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉండి మరి ఆయన ఈ రోజున చూస్తే చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు। పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, మంచి మనిషి, అన్ని విధాలా కూడా ఆయన జనం అందరికి కూడా అన్ని రకాలుగాను స్టూడెంట్స్ కాడి నుంచి కాలేజీలు కూడా చక్రం నడుపుతున్నారు, స్టూడెంట్స్ పూర్తి స్థాయిలో ఆయన సహకరిస్తున్నారు। ఆయన మంచి ఆలోచనతో ఈవేళ ఇక్కడ వృద్ధులు మరి జీవకారుణ్య సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఆయన మరి ఈ రోజున మరి రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఈవేళ మాత్రం 48 కేజీల కేకు మరి ఇక్కడ వృద్ధాశ్రమంలో అంటే జీవకారుణ్య సంఘంలో పెట్టడం అనేది చాలా సంతోషదాయకం। మరి ఆయన ఆరోగ్యం మరింతగా పెరిగి ఇంకా మరిన్ని సేవలు చేయాలని, ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆయన కోసం మరి ఇంతమంది స్టూడెంట్స్ కూడా రావడం, ఆయనతో పాటు మరి మన సురేష్ కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు। వారందరిని కూడా అభినందిస్తూ మరి ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు ఎంపీ గారికి కానీ అన్ని విధాలా అక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను।